సంక్షేమ పథకాల్లో కమిషన్లు తీసుకుంటే కేసు పెట్టి పార్టీ నుండి సస్పెండ్ చేస్తా అని బీఆర్ఎస్ నేతలకు ఎమ్మెల్యే షకీల్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్ నాయకులలో అలజడి మొదలైంది. బోధన్ పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే షకీల్ పలు మండలాల ప్రజాప్రతినిధులు కలిసి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షకీల్ బీఆర్ఎస్ నాయకులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. బీసీ బంధు లబ్ధిదారుల వద్ద కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లబ్ధిదారుల వద్ద 20,000 30,000 5,000 బిచ్చం అడుక్కునే వాళ్లను పార్టీ నుండి సస్పెండ్ చేసి కేసులు పెడతా అంటూ హెచ్చరించారు. ఎవరైనా నాయకులు డబ్బులు కావాలని డిమాండ్ చేస్తే తన దృష్టికి తేవాలని అన్నారు. డబ్బు తీసుకునే రాజకీయ జీవితాన్ని కోల్పోవద్దు అని నాయకులను హెచ్చరించారు. నియోజకవర్గంలో పలు సంఘటనలు తన దృష్టికి వచ్చాయని తనకు బాధ అనిపించింది అని ఇలాంటి వాళ్లను తాను సహించలేనని పేర్కొన్నారు. ఈ బిచ్చం అడిగే విధంగా మీ ఒక నాయకత్వాన్ని మరియు మీ ఒక అస్తిత్వాన్ని కూలిపోతారు. దయచేసి నేను హెచ్చరిస్తా ఉన్నా అందరు, మీ ఒక అస్తిత్వం ముఖ్యమా? మీకు 10,000 20,000 రూపాయలు ముఖ్యమా అని నేను మీకు అడుగుతా ఉన్నా. ఇటువంటి నాయకులు ఎవరైనా బోధన్ నియోజకవర్గంలో ఇటువంటి పని చేస్తే దయచేసి నా దృష్టికి నిజం ఏదైతే ఉందో నా దృష్టికి ఆధారాలతో తీసుకురావాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తక్షణమే వారికి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం, అలాగే తక్షణమే వారి మీద ఎఫ్ఐఆర్ కేసు పెడతాం, కేసు పెట్టి లోపల పెడతాం. ఒక 1-2 సంఘటనలు నా దృష్టికి వచ్చినాయి, చాలా బాధ అనిపిస్తుంది. నాకు పొద్దున నుంచి నాకు ఏడుపు వచ్చింది. ఒక 2 సంఘటనలు నేను చెప్పాను, నా దృష్టికి వచ్చినాయి. నేను ఏడ్చిన పొద్దున నాకు చాలా బాధ అయింది. నేను గంగన్నకు ఫోన్ చేసిన పొద్దున, రవీందర్ యాదవ్కు ఫోన్ చేసిన, సంజుకి ఫోన్ చేసిన, ఇట్లా ఏదో ఒక జగ ఇట్లా జరిగిందంటే అన్న నాకు చాలా బాధ అవుతుందని ఫోన్ చేసి దయచేసి మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, ఇటువంటి కార్యక్రమాలు చేయకండి. మనం ప్రజాసేవలో ఉన్నాం. ఒక సామాన్య గరీబ్ వ్యక్తి దగ్గర మీరు పైసలు తీసుకుంటే మాత్రం మీరు ఊరేసుకోండి, కానీ ఇటువంటి పనులు దయచేసి చేయరు. నేను మీకు విజ్ఞప్తి చేస్తాను, మీకేదైనా సాయం కావాలా నేను ఉన్నాను. మీకు మీరు డైరెక్ట్ వచ్చి రండి నా దగ్గర. అన్నా నా ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు, నా సిచ్యువేషన్ మంచిగా లేదు, నాకేమైనా ఆదుకో అన్నా, నాకేమైనా చూసుకో అన్నా అని